తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో గురువారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను ఖండిస్తూ హరిజన వ్యవసాయ కూలీ సంఘం నాయకులు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన విరమింపజేసేందుకు బిక్కవోలు తహసీల్దార్ పోసుబాబు నిరసనకారులతో చర్చలు జరిపి 24 గంటల్లో విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేస్తున్న హరిజన వ్యవసాయ సంఘం వారిని కలిసి సంఘీభావం తెలిపి అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల హరిజనులకు తోడుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. వేసినాయా తీసినాయా కట్టేసినాయా తీసేసామండి మేము. ఈ నైట్ నైట్ వీళ్ళకి ఎంత ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరు నడుకొని పోటలు వేసి వచ్చి కదండి వాళ్ళ తీర్మానం లేదండి. పంచాయతీ తీర్మానం గవర్నమెంట్ తలలకి పేరు పెట్టే అధికారం పంచాయతీకి లేదండి. ఒక కలెక్టర్కి తప్పండి ఎవరికి లేదండి. ఈ నైట్ నైట్ ఇది కాలనీ నీళ్ళు పెట్టేసి పేరు పెట్టేసారండి వాళ్ళు పెట్టేశాను. మేము ఇది చేస్తే అండి మా బొమ్మకి ఇలా చేసింది తీర్మానం తెచ్చుకున్నాం చెప్పాను. 2022లో పంచాయతీ ఎలక్షన్ అవ్వక ముందు తెచ్చారండి వాళ్ళు. ఈ ప్రెసిడెంట్ ఉంటారు కదండి ఈ ఆఫీసర్లు వచ్చినాడు స్పెషల్ ఆఫీసర్ తెచ్చుకున్నారండి వాళ్ళు. అది ఏమో తీర్మానం ఎలా చేస్తుందండి. అది ఈ ఎమ్మెల్యే గారు పంచాయతీ తీర్మానం మీరు ఎలా ఉందో అలా ముందు పంచాయతీ తీర్మానం తెచ్చుకోండి. దీనికి గ్రాంట్ చేస్తాను దీనికి ఏమో గ్రాంట్ చేస్తాను 2 లక్షలున్నర గ్రాంట్ అయిపోయి ఉంది ఆల్రెడీ ఇలా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పాను. అది క్యాన్సిల్ చేసేస్తాను మీరు పంచాయతీ తీర్మానం చేసుకోండి అని చెప్తున్నారు. అదేనంట మీరు మంగళవారం చెప్తున్నారు సార్ 2020లో తెచ్చారు సార్ మంగళవారం చెప్తున్నారండి. 2020లో పంచాయతీ లేదండి 2018లో బుద్ధిగా తెచ్చుకోవాలండి. బుద్ధిగా వెళ్ళిపోమంటే గవర్నమెంట్ పోయింది మా దగ్గర మా జోలు రాలేదు ఇవాళ వరకు రాలేదండి. 2020 పంచాయతీ తీర్మానం ఎలా చెప్తుంది అదన్న ఏది పేరు కోసం తెచ్చుకున్నారండి. ఆర్ట్స్ కోసం తేలదు పేరు కోసం తెచ్చారు. 2020 పంచాయతీ ఎలా చేస్తుందండి మళ్ళీ వాళ్ళు ఎక్కేశారు కదండి మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు ఎక్కేశారు పంచాయతీ మరి వాళ్ళ దగ్గర తీర్మానం తెచ్చుకోవాలి కదా. అలాగంటే వాళ్ళు తీర్మానం తెచ్చేసుకుంటారు. ఇది అన్ని విషయాల్లోనే దుర్మార్గంగానే ఉంది. మీరు చెప్పినట్టు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇంతసేపు ఈ సంఘటనలో రాజకీయాలు నేను కూడా ఏ విషయం మాట్లాడకుండా ఒక అంబేద్కర్ గారికి జరిగిన అపచారం గురించే మాట్లాడడం జరిగింది. నిన్నటికి నిన్న ఒక దళిత మహిళని ఆ అమ్మాయి ఎక్కడో వైద్యం చేయించుకుంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో మండపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఉంటే ఆ అమ్మాయి 27వ తారీఖున అమ్మాయికి డెలివరీకి డేట్ ఇచ్చారు. ఇవాళ ఈ వాలంటీర్లు ఆశా వర్కర్లు కలిసి మీకు ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలు రావు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోకపోతే అని బలవంతంగా తీసుకెళ్లి గణపతి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ ఉన్న డాక్టర్ ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేసేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా చేయాల్సిన ట్రీట్మెంట్ 3000 తెచ్చుకుంటే కానీ మొత్తం ఇవ్వడానికి లేదు మిగిలిన మందులు మీరు కొనుక్కు తెచ్చుకోవాలని అమ్మాయి చేత డబ్బులు ఖర్చు పెట్టించి ఆపరేషన్ చేసి అది వికటించి అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ 3.5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలోనే పండు మీ అందరికీ తెలుసు రంగాపురం సెక్స్ సర్పంచ్గా చేశాడు ఎంపీటీసీగా చేశాడు. ఇవాళ మాకు తెలుగుదేశం పార్టీ తరఫున మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని ఇంటికి కంచె వేసేసారు కంచె వేసారు. ఆ రోజు మేము ఎస్సీ కమిషన్కి ఇవన్నీ కంప్లైంట్లు పెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత అప్పుడు తీయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఓ సుధాకర్ హత్య కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి దళితుల మహిళల మీద ఏ విధంగా జరిగిందో ఈ దుర్మార్గాలు ఈ 3.5 సంవత్సరాలుగానే జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలను ఇలాగే పాడు చేశారు మహాత్మా గాంధీ గారి విగ్రహాలను పాడు చేశారు రంగా విగ్రహాలను పాడు చేశారు అంబేద్కర్ గారి విగ్రహాలను పాడు చేశారు. ఇదో పరంపర కింద తయారైంది. 3.5 సంవత్సరాల నుంచి అడిగే నాదుడు లేడన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేయడం లేకపోతే దాడులు చేయడం అందరి మీద దాడులు చేయడం కంచెలేయడం ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ అందరూ ఐకమత్యంగా పోరాడితే మీ పోరాటానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నామని నేను స్పష్టంగా చెప్పాను. మీరు చేసే ఏ పోరాటానికైనా మీ వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మీరు ముందుకెళ్ళండి మీ వెనకాల మేము ఉంటాం. మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు మీ వెనకాల ఉంటామని మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజలందరికీ ఆరాధనీయుడు
మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యల్ని ఎవరైనా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలకి ఎవరు పాల్పడకూడదు. ఇటువంటి దుశ్చర్యలు తీవ్రంగా ఖండించదగినవి. ఇది ఎవరు పాల్పడినా కానీ ఇది శిక్షార్హులే. మరి ఇక్కడ ఒక దళిత కుటుంబాలకే కాకుండా దళిత జాతికే కాకుండా యావత్ భారతదేశానికి ఆరాధనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఇవాళ మనం ఏదైతే అనుసరిస్తూ ఉన్నామో ఈ భారతదేశంలో ఆ రాజ్యాంగాన్ని రచనకి చైర్మన్గా ఉండి ఇవాళ భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసి ఒక రాజ్యాంగ రూపకల్పన చేసి మనందరినీ ఒక సన్మార్గంలో నడపడానికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని మనం సదా స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం వారి ఆదేశాలను అనుసరించడం వారి బాటలోనే నడవడం కోసం ఇవాళ యావత్ భారతదేశం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది తీవ్రంగా ఖండించవలసిన విషయం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే, దోషులు ఎవరైనా సరే ప్రభుత్వం తప్పకుండా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నిన్నటికి నిన్న అనపర్తిలో ఒక దళిత మహిళ ప్రాణం కోల్పోవడం జరిగింది. మరి ఆ సంఘటన మరవకముందే నిన్న రాత్రి అంబేద్కర్ గారి విగ్రహానికి అపచారం జరగడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇటీవల కాలంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగానే దళితులపైన దాడులు జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కానీ మహాత్మా గాంధీ గారి విగ్రహాలను కానీ మరి ఇటువంటి అపచారాలు జరగడం, అదేవిధంగా దళితులో జన్మించి అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించిన కొంతమంది మహానుభావుల్ని పట్టణ పెట్టుకున్న సంఘటనలు కూడా చూశాం. దళితులపైన దాడుల్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రులు వచ్చి ఇలా అడిగితే ఇంకా అది పట్టకుండా మనం పెట్టుకున్నారని అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగిందండి. ఈ కాలనీకి మీరు కూడా స్తోపించినప్పుడు కూడా వస్తారనేటప్పుడు కూడా మేము పొమ్మంటే మీరు పోయారు, అపమానంగా పోయారు, మీ జోరుకు మేము రావాలి. కానీ ఈ దగ్గరికి వెళ్తే తగ్గేదే లేదు, పెరిగేదే లేదు అని చాలా అనకూడదండి. ఇంకా బాధలు చెప్పుకోలేము మేము. మా దగ్గర ఆస్తులు లేవండి, బాధలు తప్ప. ఎంత బాధపడుతుందో నాలుగు రోజుల నుంచి భోజనాలు తిన్నామో లేదో దేవుడికి తెలుసండి. అంత ఏడిపించేస్తారండి. దీనికి కర్త కార్యం కూడా ప్రసాద్ రెడ్డి సార్, సత్య హరిప్రసాద్ రెడ్డి గారండి. దీనికి నేను ఖచ్చితంగా చెప్పగలను, నేనే వెళ్ళినాను కాబట్టి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. పంచాయతీ తీర్మానం తెచ్చుకోండి, నేను ఆపుతాను. మీ తీర్మానం తెచ్చుకుంటే మీరు చేసుకోవచ్చు కదా అని అడిగారండి మమ్మల్ని. సరే బాబు, మేమైతే మాకు టైం ఏమన్నా ఇస్తారా బాబు అని అడిగాం. మీకు రెండు రోజులు నేను టైం ఇస్తాను. మంగళవారం మీ పెద్దలు రండి, సంఘం అంతా దాన్ని కోర చేయకండి, నేను చేస్తాను మీకు సాయం. ఈవేళ పంచాయతీకి వెళ్ళండి అన్నాడు. సరే పంచాయతీకి వెళ్ళి అడుగు వస్తామండి, వాళ్ళు చెప్పింది మీకు చెప్తామండి, అప్పుడు దాకా టైం ఉండాలి. అలాగనేసి మేము ఇంటికి వచ్చేసి బాధలో ఉండి ఇంకా మాకు అందరికీ కొంచెం నిద్రలో రెండు రోజులు నిద్ర లేదు, కుర్రోళ్ళకి కానీ మాకు కానీ నిద్రపోయారండి. సకరాత్రి కాడ ఈ దారుణమైన పని చేయడం అనేది చాలా బాధాకరంగానే ఉందండి. మాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. మాకు సావాలా బతకాలా, ఇక్కడ పేరు కానీ బొమ్మ కానీ తీసినందుకు ఏం చేయాలా? మేము వెళ్ళి కొట్టలేము, మా దగ్గర డబ్బులు తిరగలేక సావాలా. సావాలంటే ఇంక పెట్టలేదు, తగలేసుకోవాలి అంతే మా సంఘం వారు. అలా కూడా రెడీగానే ఉన్నాం ఇప్పుడు, మేము సావడాకన్నా సిద్ధంగానే ఉన్నాం. అయితే మేము పంచాయతీకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వండి, పని చేశారంటే అది ఎంత దారుణం అంటే అండి, అంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదండి. మేము కూడా 84 కా నుంచి తిరుగుతున్నాం కానీ 83 కా నుంచి ఇటువంటి అసలు రాక్షస పరిపాలన కింద ఉందండి ఇది. మాకు అనకూడదు కానీ రాక్షస పరిపాలన అనుకుంటానండి నేను. ఎవరు చెప్పినా పోయారండి, ప్రతి ఒక్కరు పోయారండి. అప్పట్లో మూలంటే పేరైనప్పుడు కూడా పోయి చేయకండి బాబు అంటే పోయారండి. ఇంత బాధాకరం మాకు చేయలేదండి, ఇంత ఇబ్బంది చేయలేదు. అది కూడా అడిగామండి, అండి మూలంటి గారు పేరేస్తారంటారు, మేము వద్దంటే పోయారండి అట్టుకుని. కానీ మళ్ళీ మాకు ఇబ్బంది లేదండి, ఇబ్బంది చేయలేదు ఎప్పుడునే. మీరేటండి చేయడం ఈ పని అంటే? నాకు తగ్గేదే లేదండి, మీకు చేతనవద్ద చేసుకోండి. చాలా మాటలు మాట్లాడండి నేను.
పంచాయతీ తీర్మానం కోసం వద్దాం అనుకుంటే ఇది దారుణం జరిగింది కాబట్టి మీరు మాకు ఏం సాయం చేస్తారో మీ ద్వారాగా మా సపోర్ట్గా ఉంటారో ఏం సాయం చేసినా మీ కింద మేము సలహాగా అడుగుతున్నామండి ఏదో సాయం చేసి పెట్టండి. ఈ పందలపాకలో జరిగిన అపచారానికి తీవ్రంగా దోషులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మరొకమారు డిమాండ్ చేస్తూ మీరు చేస్తున్న ఈ ఆందోళనకి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా దోషుల్ని పట్టుకోవడంలో కూడా మీరు కూడా ప్రముఖమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా మీరు అనుమానితుల జాబితాని పోలీసులు వారికి అందజేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మీ వెంట మేము అనుక్షణం నడవడానికి మేము సదా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొకమారు తెలియజేసుకుంటూ మరొకమారు మీ ఆందోళనకి మా పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు పెట్టుబోలు మండలం పందలపాక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన నేరం. అందరి మనోభావాల్ని భారతదేశ ప్రజానీక మనోభావాల్ని అగౌరవపరిచే విధంగా గాయపరిచే విధంగా ఇవాళ ఇక్కడ ప్రయత్నం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో మోలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఆ తదుపరి నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కాలనీని అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు పందలపాక గ్రామంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఉందో వారి ఆధ్వర్యంలో 73 లక్షలతో ఇవాళ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో 2018లోనే ఈ కాలనీకి మూలారెడ్డి గారి పేరు పెట్టాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది గ్రామస్తులంతా. కానీ దళిత సోదరులు వచ్చి అంబేద్కర్ గారి పేరు పెట్టాలన్నప్పుడు మేము గౌరవంగా మా ప్రతిపాదనని ఆ రోజు విరమించుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఈ కాలనీకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని దళిత సంఘాలన్నీ ఆశిస్తున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేయడం, వారు ఎటువంటి అధికారం లేకున్నా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎటువంటి తీర్మానాలు పర్మిషన్స్ లేకున్నా రాత్రికి రాత్రి ఇక్కడ బోర్డు పెట్టడం, దాన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గారి పేరు నేమ్ప్లేట్ పెట్టడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇవాళ ఈ దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంబేద్కర్ గారి విగ్రహానికి ఎవరైతే ధ్వంసం చేశారో వారిపై కఠినంగా శిక్షించాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి అంబేద్కర్ గారి గౌరవాన్ని కాపాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక్కడ వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ కాలనీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపాదించి ఒక పక్క దళిత సోదరులందరూ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ప్రతిపాదించిన నేపథ్యంలో అర్ధరాత్రి పూట వైఎస్ఆర్ నగర్గా పేరు మారుస్తూ దానికి ఒక బోర్డు తగిలించడం, దానికి ప్రతిగా అంబేద్కర్ గారి పేరు పెడుతూ దళిత నాయకులందరూ ఇక్కడ బోర్డు వెళ్ళడం, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నాయకులను అనేక విధాలుగా బెదిరించడం కూడా జరిగింది. సాక్షాత్తు ఇప్పుడే నాయకులు చెప్పారు ఏ విధంగా దుర్భాషలాడారు ఏ విధంగా మాట్లాడారు అనే విషయాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరి వీరు స్థానిక శాసనసభ్యుని ఆశ్రయిస్తే దళిత నాయకులంతా మీరు పంచాయతీ తీర్మానం తెచ్చుకోండి అంటూ బేరాలు పలకడం జరిగింది. మరి ఏ విధమైన పంచాయతీ తీర్మానాలు ఉన్నాయని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏర్పాటు చేశారో ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారికి తప్పించుకునే ధోరణి బాగా అలవాటు పడింది. అబద్ధాలు చెప్పడం ఒకటి బాగా అలవాటు, ప్రతిదానికి ఎవరొకళ్ళ మీద నెపం తోసే అలవాటు ఈ స్థానిక శాసనసభ్యుడికి ఉందనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్య. రాజ్యాంగ నిర్మాత భారతదేశ ప్రజలందరికీ
ఆరాధనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అవమానించడం చాలా తీవ్రమైన నేరం. దీనికి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. దళితుల ఒక్క మనోభావాలే కాదు, భారతదేశ ప్రజానీకం యొక్క మనోభావాలందరినీ కాపాడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరైతే దళితులు పోరాటం చేస్తూ ఉన్నారో వారికి పూర్తి సంఘీభావం మేము ప్రకటిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.